నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్ హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ లో అక్రమాలు చేసే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే చెప్పుకోవచ్చు అక్కినేని నాగార్జునకే దిక్కు లేదు మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా చాలా మంది రాజకీయ నాయకులు మాత్రం భయపడుతున్నారు ఈ వారంలోనే ఏ పరిణామాలు ఉంటాయో అనే దానిపై హైదరాబాద్ లో పెద్ద చర్చే నడుస్తుందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు బయటకు వచ్చిన ఒక విషయం మాత్రం ప్రకంపనాలకు వేదిక అవుతోంది అసలు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది రేవంత్ రెడ్డి ముగ్గురిని టార్గెట్ చేశారని ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది ఒకటి కేటీఆర్ రెండు పల్ల రాజేశ్వర్ రెడ్డి మూడు వైఎస్ జగన్ ఈ ముగ్గురినే రేవంత్ టార్గెట్ చేశారు ఈ ముగ్గురికి చెందిన భవనాలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉన్నాయి వాటిలో అక్రమాలకు పాల్పడినవే ఉన్నాయి కేటీఆర్ జన్వాడ ఫార్మ్ హౌస్ ను ఎలా కూల్చాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు ఈ విషయంలో హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక పల్ల రాజేశ్వర రెడ్డి విషయంలో కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పుడు వైఎస్ జగన్ రేవంత్ రెడ్డి టార్గెట్ కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలతో కలిసి జగన్ తనను ఇబ్బందులకు గురి చేశారని రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు ముందు లోటస్ ఫౌండ్ వద్ద ఉన్న గోడను కూల్చేస్తే పెద్ద వివాదం అయింది ఆ తర్వాత దానిపై రేవంత్ వ్యూహాత్మకంగా అధికారులపై చర్యలు దిగారు ఆ తర్వాత నుంచి హైడ్రా స్పీడ్ పెంచింది దాదాపు వందలకు అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలకు దిగారు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షనల్ సెంటర్ను కూడా కూల్చేశారు త్వరలో పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన భవనాలు కూడా కూల్చేస్తారు ఇందులో మార్పు అయితే ఏం లేదు ఆ తర్వాత మజ్లీస్ పార్టీకి చెందిన భవనాలు కూడా కూల్చేస్తారు ఆ తర్వాత వైఎస్ జగన్ కు చెందిన లోటస్ ఫౌండ్ పై కూడా ఫోకస్ పెడతారు డైరెక్ట్ గా జగన్ పైకి వెళ్లే చంద్రబాబు ప్లానింగ్ అనే విషయం ప్రజలకు అర్థం అవుతుంది అందుకే రేవంత్ ఒక ప్లాన్ తో వెళ్తున్నారని టాక్ రేవంత్ రెడ్డికి ఎన్ కన్వెన్షన్ తర్వాత ప్రజల్లో మద్దతు వచ్చింది హైడ్రా చీఫ్ రంగనాథ్ పై రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు ఇప్పుడు హైడ్రా టార్గెట్ పెద్దది ఆ టార్గెట్ కోసం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నాగార్జున ద్వారా గ్రీన్ సిగ్నల్ వెళ్ళింది ఇప్పుడు రేవంత్ వేయబోయే అడుగులు మాత్రం దేశంలోనే సంచలనం కాబోతున్నాయని బలంగా వినిపిస్తోంది అందుకే కొందరు రేవంత్ విమర్శించడానికి ఒకటి పది సార్లు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్